हाँ एकदम अच्छा लगेगा। हाँ मैं आज आज सिस्टम उसका कम्युनिटी फ्री भी कर सकते हैं, चार्ज भी कर सकते हैं। मिनिमम चार्ज कर हाँ चार्ज करना चाहिए, फ्री करने से वैल्यू नहीं होगा। और करेंगे क्लिक ఇగో అరే ఇక్కడ ఉందా అంత పెద్దలు మన ఊర్లో ఉండేవాళ్ళంతా నేను ఆశ్చర్యపోయా ఇక్కడికి రాగానే అంత దూరం నుంచి రూరల్ హార్ట్ ఇక్కడ ఉందంటే. ఇది పెద్ద మార్కెట్, తర్వాత ఈ మన యానిమల్స్ ఇవన్నీ చుట్టుపక్కల నుంచి ఇంత పెద్ద మార్కెట్ 50 సంవత్సరాల నుంచి ఉంది అని అన్నప్పుడు చాలా ఆశ్చర్యచకితంగా ఉంది. ప్లస్ ఇది నిజంగానే ఇది ఒక బిగినింగ్ అని అనాలి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంతానికి 2 షెడ్లు తప్పకుండా చిన్నగా ఉన్నట్టే ఇది. అఫ్ కోర్స్ ఇప్పుడు వారానికి ఒకసారి మీరు పెట్టేది రోజుగా మారిస్తే కనుక అది ఇన్కమ్ పెరుగుతుంది, మీ రెవెన్యూ పెరుగుతుంది, ఖర్చులకి పనికొస్తాయి, ప్లస్ పబ్లిసిటీ కూడా బాగా ఉంటుంది. మనం చూసేవాళ్ళకి అనిపిస్తుందేమో అరే 2 షెడ్లు ఉన్నాయి ఇదేం మాట అని తెలియని వాళ్ళకి. కాకపోతే మేము అనేక ప్రాంతాల్లో ఎన్ని ప్రతి స్టేట్ మీరు నార్త్ ఈస్ట్ వెళ్ళండి, అదంతా హిల్లీ ఏరియాస్, కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు. ఈ హార్ట్ మూలంగా ఆ ఏరియాల్లో ఆ ప్రాంతాల్లో మొత్తం ఇన్కమ్ రూపమే మారిపోయింది అక్కడ ఉండే మనుషులది. ఫస్ట్ ఇన్కమ్ ఒకటి ఒకవైపు అయితే మనుషులందరూ వాళ్ళ లోకల్ ఫుడ్ కూడా తింటాం మొదలుపెట్టారు. ఒకప్పుడు వెజిటేబుల్ అవైలబిలిటీ కూడా ఉండేది కాదు హార్ట్ మూలంగా వెజిటేబుల్స్. సో మేము ఎప్పుడు ప్రోత్సహించేది ఏంటంటే మీరు ఇన్కమ్ చేసుకోండి, అమ్ముకోండి, కానీ ఫస్ట్ మీరు మీరు తినండి, హెల్దీ ఫుడ్ మీరు తినండి, తర్వాత వేరే వాళ్ళకి తినిపించండి అని. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ప్రాంతాల్లో నేను చిన్నప్పుడు మేము బాంబేలో ఉండేవాళ్ళం, ఇక్కడ ఈ గోధన్ షుగర్ ఫ్యాక్టరీ వాటిల్లో మా చుట్టాలు ఉండేవాళ్ళు అనమాట. సో సమ్మర్ వెకేషన్స్కి చిన్నపిల్లలుగా వచ్చి ఉండేవాళ్ళం. సో నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్థాయిలో ఈ ఏరియాలో ఇలా రూరల్ హార్ట్ ఇనాగ్రేట్ చేయడానికి వస్తానని. సో ఆ సంతోషం ఇంకా దుగునైపోయింది మనకి. సో చాలా బాగుంది అంట, తప్పకుండా మీ ఈ ప్రపోజల్ చూస్తాము, మా రూల్స్ కూడా చూసుకొని మనం ఏ రకంగా ఒకవేళ మేము చేసినా చేయలేకపోయినా కూడా సిఎస్ఆర్ కూడా ఫండింగ్ ఏమన్నా స్కోప్ ఉంటే మేము తప్పకుండా చేస్తాం. దీంతో మీ అందరికీ మళ్ళీ మరొకసారి అఫ్కోర్స్ మీది యాక్టివిటీ అన్ని రకాలుగా స్టార్ట్ అయింది, కానీ ఫార్మల్గా నాబార్డ్ తరఫు నుంచి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ముందు ముందు ఇంకా బాగా జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.